ఇంకేమంటాడు మిత్రులారా, రైతు బంధు సగం మందికే, రైతు బంధు అడిగితే చెప్తూ కొడతారా. ఆ కథ చూడు మీరు, వీళ్ళ కథ వీళ్ళ కార్ఖానా. ఇవాళ నేనంటున్నా రైతు బంధు పడలే, రైతు బంధు పడలేదంటున్నా. పోయిన నెల కాక పోయిన నెల 2 నెలల కింద నవంబర్ 27 నాడు పడాల్సిన రైతు బంధు ఇంకా ఎందుకు పడలేదు నేను అడుగుతున్నా. నన్ను కొడతావా, నన్ను కొడతావా? నీ నల్గొండ జిల్లాలోనే ఎక్కువ రైతులు ఉన్నారు, ఎక్కువ భూమి ఉన్నది, ఎక్కువ రైతు బంధు పడేది కూడా నల్గొండ జిల్లాకి. ఆడ కూడా మళ్ళీ ఎందని కొడతావు? నువ్వు ఒక్కటి కొడతావేమో, నీ నల్గొండ బిడ్డలు చెప్పులతో కొడితే నువ్వు బతుకుతావా? బతుకుతావా పెద్ద కొమిటి బిడ్డ? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, సిగ్గు లేకుండా మాయ మాటలు చెప్పి మోసం చేసి గద్దెనికి ఇలా డ్రామాలు ఆడుతుర్రా, డ్రామాలు ఆడుతుర్రా. కాంగ్రెస్ బతికేందో తెలిసిపోయింది, కాంగ్రెస్ కుట్రలు ఏందో బయట పడుతున్నాయి. ఎవరిని కొడతావు కోమటిరెడ్డి, ఎవరిని కొడతావు నువ్వు? చెయ్యి లోపే లోపే నువ్వు పెద్ద పెద్ద డైలాగులు వార్నింగ్ ఇస్తావు కదా, తెలుగు సుధాకర్ మీద ఇచ్చినావు కదా, 100 మంది వెహికల్స్ తిరిగి తిరుగుతున్నారు, కత్తులు పట్టుకొని పొడుస్తారు, ఎవరిని పొడుస్తావు? ఎవరిని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉద్యోగాలు ఇచ్చే ముఖం లేదు, రైతు బంధు పోయిన 2 నెలల కింద రైతు బంధు పడాల్సింది, ఇంతవరకు రైతు బంధు వాళ్ళే. రైతు బంధు ఆపిన ముండా మోపేవాడు మీ రేవంత్ రెడ్డి కాదా, మీ రేవంత్ రెడ్డి కదా. 27 నాడు, నవంబర్ 27 నాడు రైతు బంధు పడాల్సినటువంటి రైతు బంధును ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసి ఆపినటువంటి ఉన్మాది దుర్మార్గుడు ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి కాదా? ఆ 2 నెలల కింద పడాల్సిన రైతు బంధును ఆపి ఇప్పటికి రైతు బంధు వేయక తెలంగాణలో దొడ్డు బియ్యం వేసినట్లు అయితే 3-3.5 నెలలకే అయిపోతుంది పంట. ఎవరికి ఇచ్చిన పైసలు బిచ్చం వేస్తున్నావా రైతులకి? రైతుల సొమ్ము రైతులకి వేయడానికి బిచ్చం వేసినట్టుగా వాళ్ళు పడిగాపులు కాసుకోనా? ఫోన్లు పట్టుకొని అయ్యా పడ్డాయా, అయ్యా పడ్డాయా అని సిగ్గుందాని, కనీసం సిగ్గుందాని ప్రభుత్వానికి, నిజంగా నీ ప్రభుత్వానికి ఈ పాలన చేసే హక్కు ఉందా? ఇంకా మీలో ఏమాత్రం సిగ్గు శరం ఉంటే రాజీనామా వేయండి, రాజీనామా వేయండి ఫస్ట్.